పిండి కానీ లేదంటే శనగపిండి కానీ ఈ మూడు మాత్రమే వాడాలి, ఏరేది ఏంది వాడదు. దాంతో ఈ పుట్టపన్ను ఉంది కదా, ఈ పుట్టపన్ను దాదాపు మనము 100 కేజీలను దాదాపు 1 కేజీ తీసుకోవాలి. పుట్టపన్ను తీసుకొని ఇట్లా వేసుకుంటాం అయింది కదా. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ఈ గంజు దాని మీద చల్లుతాం. పంటకు సారవంతంగా పెరుగు, భూమి బాగా సారవంతంగా పెరగాలంటే దానికి తగ్గ ఇవన్నీ వేసేసి ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఎగిడిస్తే మొత్తం కలుసు.